హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెలబ్రిటీ న్యూస్ 24/7 దిస్ ఈస్ శ్రీనివాస్ రావినోతల నౌ కమింగ్ టు ద కరెంట్ టాపిక్ ఆఫ్ ద డే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె నెక్స్ట్ స్టెప్ ఏమిటో ఇట్టే అర్థమైపోతున్నది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ఆయన్ను స్మరిస్తూ ట్వీట్ చేశారు. దీనిపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ కూతురు షర్మిల స్పందించారు. రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ఆర్ ను గుండెల్లో పెట్టుకున్నందుకు థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ మీ ఆప్యాయత కూడిన మాటలకు థ్యాంక్ యూ రాహుల్ గాంధీ గారు అంటూ అభివర్ణించారు. మీ నాయకత్వంలో ఈ దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నమ్మి తెలుగు ప్రజల సేవలో మరణించిన నిబద్ధత కలిగిన కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆయన సంక్షేమాన్ని ప్రస్తుతం దేశమంతా కూడా అవలంబిస్తోందని, డాక్టర్ వైఎస్ఆర్ మీ గుండెలో చిరస్థాయిగా నిలిచినందుకు ధన్యవాదాలు సార్ అని షర్మిల ట్విట్టర్ వేదికగా రిప్లై ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దార్శనికత కలిగిన నాయకుడు, ఎప్పటికీ గుర్తించుకోదగిన వ్యక్తి అని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీంతో షర్మిల ఆయనకు థ్యాంక్స్ చెప్తూ ఈ విధంగా మాట్లాడారు. నిన్న మొన్నటిదాకా వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రలు చేసి తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యారు. ఆ సందర్భంగా వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయమని చెప్పి పలువురు నేతలు ఆమెను కోరడంతో ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ ట్వీట్ తో అలాగే షర్మిల రిప్లై తోటి వైఎస్ఆర్ టీపీ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. రైట్, థాంక్స్ ఫర్ వాచింగ్ సెలబ్రిటీ న్యూస్ 24/7. ప్లీజ్ కీప్ వాచింగ్, షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ శ్రీనివాస్ రామినోతల సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.